Breaking news, Telangana lo kotta teacherla posting laku break padindi. DSC Upadhyaya posting counseling vaida vesindi Prabhutvam. Telangana vyaptanga counseling prakriya nilipivesaru. Counseling eppudu nirvahistarane danipai tvaralo tedhilu prakatistaamani Vidyashakha telipindi. Palu sanketika karanala valla counseling nilipivesinatlu adhikarulu chepparu. Telangana lo kotta teacherla posting laku break padindi. Deeniki sambandhinchi marini vivaralu ma deputy bureau chief Sadik andinchenduku siddhanga unnaru. Sadik. Yes, Prasanna, DSC Upadhyayala posting counseling vaida padindi. Palu sanketika karanala valla counseling vaida vesinattu Vidyashakha prakatinchindi. Itivela Mukhyamantri Revanth Reddy kshetra meeduga niyamaka patralu andukunnaru. Mottam 11062 postulaku gaanu niyamaka patralu andukuna sandarbham telisinde. So DSC 2024 niyamaka patram andukunnavaru అయితే ఈ రోజు ఆఫ్లైన్ ద్వారా ఆ పోస్టింగ్స్ ఇవ్వాల్సిన ఉండే అయితే సాంకేతిక కారణాల వల్ల దాన్ని వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది తదుపరి పోస్టింగ్లు కౌన్సిలింగ్ తేదీలు ప్రకటిస్తామని కూడా విద్యాశాఖ చేసింది సో ఒకేసారి 11062 పోస్టులకు గాను భర్తీకి ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయడం జరిగింది ఈ రోజు ఆఫ్లైన్ ద్వారా పోస్టింగ్స్ ఇచ్చేటువంటి అంశం ఉండేది సాంకేతిక కారణాలు అయితే అదే విధంగా ఇతరత్రమైనటువంటి కౌన్సిలింగ్ ఇబ్బందుల వల్ల దాన్ని వాయిదా వేసినట్టు విద్యాశాఖ ప్రకటించింది తదుపరి కౌన్సిలింగ్ తేదీలు త్వరలో ప్రకటిస్తామని కూడా విద్యాశాఖ ప్రకటించిన ఏదైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అకాడమిక్ ఇయర్ లోనే విద్యాశాఖలో అంటే ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే 56 రోజుల్లోనే డిఎస్సి పెట్టి ఫలితాలు ఇచ్చిన సంగతి తెలిసిందే వారందరూ కూడా నియామక పత్రాలు ఇచ్చి వారిని వెంటనే స్కూల్స్ లో టీచర్లుగా రిక్రూట్ చేయాలని భావించింది అయితే కొంత సాంకేతికమైనటువంటి అంశాలు దీంట్లో కలిసి రావడంతో ఈ యొక్క కౌన్సిలింగ్ వాయిదా వేసినట్టయితే విద్యాశాఖ ప్రకటించింది త్వరలోనే మరో కేసును ఖరారు చేయబోతుంది సో ఎవరు కూడా ఉపాధ్యాయులు కొత్త ఉపాధ్యాయులు రిక్రూట్ అయిన వాళ్ళు ఆందోళన పడవలసిన అవసరం లేదని కూడా ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి ప్రసన్న. థ్యాంక్ యూ సదిక్.